టీడీపీ లెక్క తప్పదంటుంది. ఎంత వస్తాయి అంటే వాళ్ళ దృష్టి 120 గ్యారంటీ అంటున్నారు. గెలుపు తప్పదంటున్నారు పార్టీ. వైసీపీ గెలవడం గ్యారంటీ అవుతుంది. అలా జూన్4 వరకు ఇవన్నీ భరిచేస్తున్నాయి, ఏం చేస్తాం? విజయం మనదే అంటుంది. నువ్వే చెప్తే ఎవరన్నా వింటారా? వాళ్ళు ఏదైనా చెప్తే వింటారు. కానీ ఒక ఆయన ఉన్నా, నేను ఇక్కడ రోడ్డు మీద వస్తా ఉంటే ఏదంటే బూరెలు గారెలు అవన్నీ అమ్ముతున్నాడు ఒక ఆయన. ఆయన ఏమన్నాడంటే, సార్ వైఎస్ఆర్ జగన్ పార్టీ వస్తుందా సార్ అని అన్నాడు. వస్తుంది గ్యారంటీ అంటే, సార్ టీడీపీ వాళ్ళు 40 వస్తాయి వైసీపీ అంటున్నారు సార్. నా కొడుకు ఈసారి 9th క్లాస్ సార్, మా పాప 7th క్లాస్ సార్. ఆయన వస్తే ఈసారి మా కొడుకు బిడ్డలు ఇద్దరు ఇంకా 5 ఏళ్ళు గ్యారంటీ ఉంటుంది సార్. వీళ్ళు వస్తే భయంగా ఉంది సార్ నాకు. మీరన్న గ్యారంటీ నాకు ధైర్యం ఏంటి సార్ అన్నాడు. ధైర్యం అన్న ఏం సార్? మీరన్న కనీసం ఏం సార్? ఎట్లా ఉంది సార్ పరిస్థితి అంటారు. ఏం భయపడు బాక, మందే వస్తుందిలే అని చెప్పాను నేను కూడా. ఎట్లా సార్? వాళ్ళేమో గ్యారంటీగా పక్కా చెప్తున్నారు, వాళ్ళేమో మందే వస్తుందని టీడీపీ వాళ్ళు దెబ్బలు తట్టుకుంటున్నారు. ఎట్లా చేయాలి సార్ అంటున్నారు. 40 సీట్లు వస్తాయంట కదా సార్, ఎట్లా చేయాలి సార్ అంటున్నారు. బతుకు భయం చూసేట్టుందో. అంటే పేదవాడు బాగుపడాలి, పేదవాడికి జీవితం ఉండాలి అంటే ఖచ్చితంగా జగన్ మళ్ళీ రావాల్సిందే. పేదవాడి బతుకుల్లో కడుపు నిండేది నింపేది ఒక జగన్ ఒక్కడే. వాడు హ్యాపీగా పనిచేసుకుని వాడు 10 రూపాయలు వాడు సంపాదించుకుని పిల్లలు చదివించుకోగల ధైర్యం వాడికి ఉంటుంది. ఏ అమ్మకం నేను చెప్తా ఇస్తా అంటున్నారు కదా అమ్మకం అంటే, నేను అన్నా అన్నమాట మా ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తానని చెప్పాడు సార్. కానీ నాకు నమ్మకం చేశారు అది లేదు. అంత పెట్టుకుంటే మన దగ్గర లేదు చూసి అంటాడు సార్ రేపు వస్తే చంద్రబాబు నాయుడు అన్నాడు. ఏం చెప్పాలి బ్రో దానికి? అంతేగా నమ్మకం తనే పోగొట్టుకున్నాడు. అదే పేదవాడు ఏమనుకుంటాడు కదా, ఈయన వస్తేనే గ్యారెంటీకి మనకు వస్తాయంటున్నాడు. అవునవును, పేదవాడి బతుకుల్లో కడుపు నింపేది ఆయనే సార్, ఇంకెవరు నింపలేరు. ఇంకొకడు వచ్చాడు, వాడు అన్నాడు 15 వేలు ఇస్తాడు. నీకేం ఇచ్చాడు? 13 వేలు కదా ఇచ్చింది. చంద్రబాబు నాయుడు వస్తే 15 వేలు ఇస్తాడు అని చెప్పన్నాడు అన్నాడు వాడు. ఈయనన్నాడు 2 వేలు స్కూల్ కి ఇస్తున్నాను, నాకే గర్వంగా ఉంది సార్ అది, నా స్కూల్ లో నేను బతుకుతున్నాను. ఇన్ని రోజులు ఆయన ఇచ్చే డబ్బుల్లో కనీసం మనం 1000 రూపాయలన్న మనమే ఇద్దాం అనుకున్నాము. ఆయనే 2 వేలు తీసుకుని ఆ స్కూల్ కి ప్రతిరోజు టీచర్లు ఈ రోజు భయపడే గదులు తెలుసా, బాత్రూమ్ క్లీన్ చేసి ఫోటో పెట్టాలి, పిల్లలకి అన్నం పెడితే ఫోటో పెట్టాలి, అవన్నీ చేసి ముట్టి గాడే వాళ్ళు విధంగా జగన్ పార్ మీద యాంటీకి పోతున్నారు. 5% ఉన్న ఎంప్లాయీస్ కి అన్ని చేస్తే మేము 90% సార్ అన్నాడు వాడు పేదవాడు. ఏం చెప్పాలి దానికి? బ్రహ్మాండంగా చెప్పాడు. అట్లా ఉంటది నిజంగా. లోతుల్లో పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ పేద బతుకుల్లో వాళ్ళ దగ్గర వాయిస్లు ఇస్తుంటే ఆటోమేటిక్ గా మనమే చెప్పగల, వాళ్ళే చెప్తారు అన్ని. అందువల్ల రూరల్ ప్రాంతము పేదలు బడుగులు బలహీన వర్గాలు అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి జగన్కే ఓటు పడుతుంది. తీసుకున్నాడు ఏం చేస్తాడంటే, 5 ఏళ్ళు తీసుకున్నాడు, కరోనా అప్పుడు తీసుకున్నాడు అన్ని మర్చిపోడు ఎవడు. అందువల్ల ఖచ్చితంగా ఆయన విజయం గ్యారంటీ అని నమ్ముతున్నానబ్బా. నేను కూడా అదే కావాలని కోరుకున్నానబ్బా. ఇప్పుడు అదంతా ఎట్టయిపోయిందంటే, నాయన ఇప్పుడు నా పిల్లలు నా పిల్లము నా కూతురు నా వాళ్ళు వీళ్ళు అనే ఒక సెంటిమెంట్ ఒక్కొక్కళ్ళు వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సెంటిమెంటే కదా గెలవాలి. అవును, వాడు ఏమన్నాడు, నా పిల్లల యొక్క చదువు ఆగిపోద్ది అనే భయము ఆందోళన అలాంటి వాళ్ళు ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడికో వెళ్తుంది ఇది. అవును అంతే. అదే ఇలాంటి వాడు ఉంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాయిస్ తీసుకునేవాడు. అవును, అతను డోర్ దగ్గర నుంచి ఎంతో లోతులోంచి వస్తుంది వాయిస్. సార్ బూరులు నేను ఈ రోజు గారెలు అమ్ముకొని బూరెలు అమ్ముకొని బొబ్బట్లు అమ్ముకొని బతుకుతున్నాను సార్. నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను, సంవత్సరానికి నాకేం బాగలేదు, పిల్లల చదువులు బ్రహ్మాండంగా దాగిపోతున్నాయి. వాళ్ళకి ఏం పుస్తకాలు, వాడికి షూ ఉందే, ప్రైవేట్ షూ తీసుకెళ్తున్నాడే, నా బిడ్డకి షూ లేదని నేను అనుకోలేకపోతున్నాను. ఈ రోజు అన్ని ఆయన ఇచ్చేస్తున్నాడు.
అర్థమే. అదే వాడు పిల్లవాడు వేసుకోకపోతే మా పిల్లవాడు వేసుకోలేదని బాధపడేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు అది లేదు సార్ నాకు. నేను గుండెల మీద ధైర్యంగా ఉండగలుగుతున్నానంటే కారణం ఎవరు సార్ అని చెప్పారు. అదే అదే పరిస్థితి. అదేలే అదే సంగతి. భరోసా, ఒక భరోసా అంతే. ఓకే మొత్తానికి అది కనిపించుకున్నాడు ఆ జగన్. పేదవాడు గుండెల్లో ముద్రేస్తున్నాడు. అంతేగా, ఏ పొగ పొరపాటును వీళ్ళు వచ్చినా నా కొడుకులు వీళ్ళు గిలగిల కొట్టుకోవాల్సిందే. అంతే నీకు వచ్చిందా? నేను ఇద్దరు ఈరోజు సెక్రటరీకి వెళ్ళా. సెక్రటరీ లో ఇద్దరు పోలీసులు ఎంప్లాయ్స్ ఉన్నారు. ఒక అతను వచ్చి కడప మైదుపూర్ అతను, ఒక అతను శ్రీకాకుళం, శ్రీకాకుళం అతను, ఒకడు విజయవాడ, ఒకడు గుంటూరు. ఎస్ఎఫ్ సెక్యూరిటీ వాళ్ళు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు. వాళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ నేను మాట్లాడే మీరే చెప్ప, ఏం సార్ ఏం సంగతి ఎవరు చేశారు ఎక్కడ జరిగిన వచ్చి ఏంది అన్నాడు. నేనేం మాట్లాడాలా, మీరే చెప్పాలా అని అన్నాడు. నైస్ గా చిన్నగా టీవీ వచ్చాడు. ఈవెన్ వచ్చి వాడు అందరు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. వాళ్ళు ఇద్దరు లోపల వాళ్ళిద్దరులో అసలు ఏం లేదు వీళ్ళ సంగతి ఏదో చిన్నగా అలా కలిపిట్టాం. కలపెట్టేసరికి వాళ్ళే తమాషగా వాళ్ళే మాట్లాడేశారు. ఇగో వాళ్ళు ఇద్దరులో పోలీసు, ఇద్దరు పోలీసులు ఏమో వైఎస్ఆర్ నీకు పక్క, వాళ్ళు బయట పెట్టలా. వాళ్ళు చెప్తున్నాడు, అవునయ్యా 2014లో చంద్రబాబు నాయుడు చేయలేదని 2019లో నువ్వు చంద్రబాబు నాయుడు ఓటేసావు వేసావా, వేసావా వేయలేదా అన్న అన్నాడు. ఏమన్నాడు నువ్వు ఇప్పుడు చంద్రబాబు ఏం చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి నేను ఓటేయలేదు అని ఇప్పుడు అన్నాడు. మరే పిచ్చోడా, అప్పుడు ఏం లేదని ఓటేసావు, ఇప్పుడు మళ్ళీ చేస్తాడని ఓటేస్తావా? నీకేమన్నా చెప్పాడా? నీకేమన్నా చెప్పాడా చంద్రబాబు అంటే నీకు బీఆర్సీ పెంచుతావు, ఇంకోటి చేస్తావు, ఇంకోటి చేస్తావని? నేను ఏం చేయలేదో చెప్పు. చేశాడు అవునయ్యా, పేదవాళ్ళు ఉన్నాడు వాళ్ళకి పంచుతున్నాడు, దగ్గర లేవు వాళ్ళకి పంచుతున్నాడు, ఆ సంతోషమే కదా అంటాడు. నాకు ఇచ్చిన నాకు వచ్చింది నాకు వస్తుంది కదా, ఈరోజు సాలరీ నీకు 80,000 సాలరీ వస్తుంది, చుట్టూ పట్టుకు ఇంటికి కావాలా నీకు అంటున్నాడు. అక్కడే అర్థమైపోయింది నాకు, ఇద్దరు నలుగురు ఎంప్లాయీస్ ఉంటే, ఇద్దరు పోలీసులు ఒక పక్క ఉంటే, వాడు అంటున్నాడు ఎంత పర్సెంట్ పది చదువు అన్నా నేను అన్నా 50-50 గ్యారంటీ పడి ఉంటుంది అన్నా. అది 50-50 పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇటు వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు చేసుంటారు నా దగ్గర పక్కగా. అయినా చంద్రబాబు నాయుడు వస్తే ఏదో బీఆర్సీ కడతాడు, బొక్క పడతాడు, ఏం చేయడు, ఉన్నది ఇంకా కట్ చేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే ఏం లేదన్నారు. ఎంప్లాయీస్ లో కూడా వాళ్ళల్లో ఇప్పుడు నేనున్నది, ఒకడు ఒక పార్టీకి ఒక మనిషి ఉన్నాడు, ఇంకో పార్టీకి ఇంకో మనిషి ఉన్నాడు, ఇద్దరికి సరి సమానంగా న్యూట్రల్ ఎవడైతే ఉన్నాడో వాడే గెలుపు అంటున్నాడు. న్యూట్రల్ ఉన్నవాడు మెచ్చాలి ఇప్పుడు జగన్ వైసీపీనా అని. అర్థమైందా? అది న్యూట్రల్ ఎవడైతే ఉంటాడో, వైఎస్ఆర్సీపీ ఓట్లు ఉండేది, వాడు అంటాడు నా పార్టీ వన్ పార్టీ 9% టీడీపీకి ఉన్నాయా ఓటు, 1-2 ఈసారి కరెక్ట్ పెరిగిన 50% నాకు వస్తుంది అంటున్నాడు. నిజమే కాదల్లా, ఇప్పుడు మాకు 51 ఉంది, 1.8 తగ్గినా 50 మాకు ఉంటుంది, ఏం రావాలి ఈ ఈ మధ్యలో ఎద్దులో ఎవరు ఉంటారు వాడు కొనుక్కుపోతారు, వాడు చూసుకుపోతారు. ఎవరి పర్సెంట్ వాడికి ఉన్నాయా? అది అర్థమైందా? 41% టీడీపీకి ఉన్నా 50% జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది నిర్ణయించారు. రెండు పార్టీలు జనసేనని పక్కన పెట్టేశారు, ఎంత కలిసిపోయారు కాబట్టి దీంట్లో ఉండేవి రెండు పార్టీలు. అవునా కదా? అది వైసీపీయా టీడీపీయా? అంతే, జనసేనలే బీజేపీలే పక్క, బీజేపీని పక్కన పెట్టారు. వాడు రేపు వచ్చినా వాడు పక్కన పెట్టేస్తాడు. అవునంటే అందుకే అతనికి కేంద్ర మంత్రిత్వం ఇద్దామని ఒక ఆలోచన ఉందంట. ఒకవేళ వచ్చినా గెలిచిన పంపించేస్తారంట. అదేలే మహావంశీ అంటున్నాడు. అట్లా పంపించి అదేలే వాళ్ళ అన్నలాగా తిచ్చేసి దీన్ని సంగ నాకు ఇచ్చేస్తాడు. ఇంకా అంటే మనం పోగొట్టుకున్న డబ్బులు మనకు వచ్చేస్తాలనుకొని మనం సమాప్తి చేసేద్దాము, టీడీపీ లో కలిపేద్దాం అనుకుంటాడు. అవును అదే చేయబోతాడు. అంటే అవును అలా జరిగిందా, ఇలా జరుగుతుంది లేదా మొత్తం ఖాళీ చేసి వైజాగ్ పోవడం. అదే అవును అదే విషయం. జనాల్లో ఏంది అసలు అలజడి ఏముంది ఎలా ఉంది అనేది నేను ఎంక్వైరీ చేస్తే, గవర్నమెంట్ ఆఫీసర్ లోనే పోలీసులు ఇద్దరిని వాళ్ళు కనిపెడితే ఇద్దరు పోలీసు వాళ్ళు వైసీపీ టీడీపీ వాళ్ళు రెచ్చిపోయారు. అది అనుకున్నా చూసావా అలా అవుతుంది. అది
గవర్నమెంట్ ఎంప్లాయిస్ లో కూడా ఉంది, లేకుండా అయితే పోలా అవునా కదా.